అక్రమంగా తరలిస్తున్న నూట డెబ్బై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మోతిగూడెం పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సత్తిబాబు వారి సిబ్బందితో కలిసి గొందిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుకుమామిడి నుండి కామారెడ్డి తెలంగాణకు మారుతి సుజుకి కార్లో ఏడు ప్లాస్టిక్ బ్యాగులలో తరలిస్తున్న నూట డెబ్బై ఐదు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది ఐదుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు నూట ఐదు కేజీల గంజాయి విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని అంచనా వేశారు మరో ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నారు వీరిలో ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు కాగా మరొకరు ఒడిశాకి చెందినవారు మారుతు సుజుకి కార్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు ఈ తనిఖీల్లో ఏఎస్ఐ సత్యబాబు కృష్ణ పట్టాభిరామయ్య హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర సోమరాజు సత్యబాబు కానిస్టేబుల్ శివ సన్యాసిరావు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు